హాయ్, హలో, నమస్తే. నేను నగీనా. వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు బంతిపూల మొక్కను మన ఇంట్లో కుండీలో ఏ విధంగా పెంచుకోవచ్చు, అలానే ఈ చలికాలంలో ఎలాంటి కేర్ అనేది అవసరం అవుతుంది, పూలు బాగా పూయాలంటే ఏం చేయాలి, అలానే అసలు పూలే పూయట్లేదు, కేవలం ఆకులు మాత్రమే వస్తున్నాయి, అలాంటి సమయంలో ఏం చేయాలి అనేవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మొండిగా చాలా త్వరగా పెరిగే మొక్కల్లో ఈ బంతిపూ మొక్క ఒకటండి. ఇది చాలా త్వరగా పెరుగుతుంది, హార్డీ ప్లాంట్ కూడాను. అయితే దీన్ని ఎలా పెంచుకోవాలంటే, ఫస్ట్ అండి, ఒక బంతిపూ, తాజా బంతిపూని మనం నీడలో ఎండబెట్టాలి. ఇది ఎండిన తర్వాత విడదీసి మట్టి పైన పైపైన చల్లుకోవాలి. ఆ మట్టిలో ఏం కలపక్కర్లేదు. ఇవి పైపైన చల్లిన తర్వాత కొంచెం లైట్గా మళ్ళీ మట్టి చల్లి ఆ తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. సో తేమగా మాత్రమే ఉంచాలండి, ఓవర్గా చేయకండి, లేకపోతే కుళ్ళిపోతాయి. అలా చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇవి మొలకలు అనేవి వస్తాయండి. 15 to 20 డేస్కి మొలకలు వస్తాయి. ఇవి 3 to 4 ఇంచ్ పెరిగిన తర్వాత ఆ మొక్కల్ని మనం 4 to 5 ఇంచ్ పాట్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పాట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 30 డేస్ తర్వాత వాటిని మనం 9 ఇంచ్ పాట్లోకి ఫైనల్ రిపోర్టింగ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం 4 to 5 ఇంచ్ పాట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత, అంటే 3 to 4 ఇంచ్ మొక్క పెరిగిన తర్వాత మనం షిఫ్ట్ చేస్తాం కదా, సో ఆ టైంలో పించింగ్ అనేది చేయాలండి. వాటి తలలు అనేవి కొంచెం మనం పించేస్తే, అంటే కట్ చేస్తూ ఉంటే అవి మళ్ళీ పక్క నుంచి కొత్త కొత్త స్టెమ్స్ వస్తాయి, అప్పుడు మొక్క కూడా గుబురుగా తయారవుతుంది. ఆ తర్వాత మనం ఫైనల్గా 9 ఇంచ్ పాట్లోకి ఇవి షిఫ్ట్ చేసినప్పుడు ఈ విధంగా మొక్క చూసారా, చాలా పెద్దగా పొడుగ్గాయి, అలానే గుబురుగా వస్తుంది, అలానే పూలు కూడా ఎక్కువగా గుబురుగా అయిందంటే పూలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. బంతి మొక్కను పెట్టుకోవాలనుకుంటే కనుక దీనికి సరైన సమయం వచ్చేసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్లోపు పెట్టుకోవాలి. అయితే వీటిని విత్తనాలే కాదు, స్టెమ్ అంటే బాగా ముదిరిన కొమ్మ దొరికితే కనుక దాన్నైనా మీరు మట్టిలో పెడితే కనుక చాలా ఈజీగా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ముదిరిన ఈ స్టెమ్కి ఇరువైపులా వేర్లు అనేవి వచ్చున్నాయి. ఇవి మనం మట్టిలో పెడితే కనుక చాలా త్వరగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట, పెరిగిపోతుంది. సో ఇలా అయినా మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైనల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మట్టిలో ఏమేమి కలుపుకోవాలి, ఎలాంటి మట్టి తీసుకోవాలో తెలుసుకుందాము. సో మామూలు మట్టి అండి, పూల మొక్కలకి ఎర్రమట్టి అనేది చాలా మంచిది, కాబట్టి 1% మామూలు మట్టి అంటే ఎర్రమట్టి తీసుకోండి. ఆ తర్వాత అందులో 1% ఇసుక తీసుకోవాలి. అలానే ఒక 50% అంటే మీరు ఏదైతే 1% తీసుకున్నారో అందులో సగం కంపోస్ట్ తీసుకోవాలి. కంపోస్ట్ ఎక్కువైతే కనుక కేవలం ఆకులు మాత్రమే వస్తాయి, కాబట్టి కొంచెమే తీసుకోవాలి. సో అలానే మీ దగ్గర అడిషనల్ అండి, మీ దగ్గర బోన్ మీల్ ఉంటే కనుక ఒక గుప్పెడు బోన్ మీల్ కూడా కలుపుకొని మనం ఫైనల్ రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే అండి, చలికాలం కాబట్టి ఇప్పుడు వాటరింగ్ అనేది మార్నింగ్ టైం చేయడమే మంచిదండి. అంటే ఉదయం 7 to 8 లోపు మొక్కకి నీళ్ళు ఇవ్వాలి. అలానే ఈ మొక్కకి కాదు, అన్ని మొక్కలకి కూడాను మార్నింగ్ టైమే చేయాలి చలికాలంలో. అలానే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ టైంలో చలికాలంలో ఆకుల మీద పూల మీద మనం షవరింగ్ చేయకూడదు, అంటే నీళ్లు చల్లకూడదు. సో దానివల్ల ఒకవేళ చల్లితే అది ఫంగస్ బ్యాక్టీరియా అటాక్ అయ్యే మొక్కకి అటాక్ అవుతుంది. సో కాబట్టి మనం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కుండీలో నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడాను మనం మొక్కకి మట్టి అనేది, పైలేర్ అనేది ఎండిపోయి ఉందా లేదా తేమగా ఉందా చూసుకొని దాని ప్రకారం నీళ్ళు ఇవ్వడం ఎంతో మంచిది. బంతి మొక్కకు ఎండ అనేది చాలా అవసరం అండి. మినిమం 6 to 8 గంటల పాటు ఎండ అనేది దీనికి ఉండాలి. కాబట్టి ఎక్కడైతే ఫుల్ సన్లైట్ వస్తుందో ఆ ప్లేస్లో బంతి మొక్కను పెట్టాలి. అలానే ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే కనుక, బంతి మొక్కకండి పోషకాలు అనేవి ఎక్కువగా ఇవ్వకూడదు, కేవలం నెలకి 1 మాత్రమే, అది కూడా లిక్విడ్ రూపంలో ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్కువగా ఇస్తూ ఉంటే కనుక ప్రాబ్లం అనేది ఏమవుతుందంటే, కేవలం ఆకులు మాత్రమే వస్తాయి, పూలు అనేవి రావు. చాలామంది అడుగుతుంటారు, మా మొక్కకి కేవలం ఆకులే ఉన్నాయండి, పూలు అనేవి రావట్లేదు అని. సో ఇదే కారణం అండి, పోషకాలు అనేవి ఎక్కువగా ఇవ్వకూడదు బంతి మొక్కకి, కేవలం నెలకి 1 మాత్రమే, అది కూడా లిక్విడ్ రూపంలో ఇవ్వాలి. అలానే ఇక అది ఏమి ఇవ్వాలి అంటే కనుక, సీవీడ్ లిక్విడ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. సో ఆ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను, సో అక్కడ మీరు క్లిక్ చేసి చూడవచ్చు. అలానే దాంతోపాటుగా మీరు మస్టర్డ్ కేక్ అనేది కూడా వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా నేను వీడియో చేశాను, సో మీరు లింక్ ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఈ మీరు పోషకాలు అనేవి అండి మార్చి మార్చి ఇస్తుంటే కనుక మంచిది. సో ఒకసారి సీవీడ్, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఈ మస్టర్డ్ కేక్ అనేది ఇట్లా ఇస్తుకుంటే కనుక చాలా బాగా పూలు పూస్తాయండి. సో ఇక్కడ చూసారా, నేను అవే వాడాను. నా మొక్కలకి చిన్న మొక్క అయినా కూడాను పూలు అనేవి రోజు బుట్ట పూలు అనేవి వస్తూ ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ఇవే వాడండి. అలానే ఇక చీడపీడల విషయానికి వస్తే అండి, బంతి మొక్కకు ఆపిడ్స్ అనేవి, అలానే మిల్లీ బగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
సో మిల్లీ బాక్స్ కనుక కనిపిస్తే కనుక రైట్ సొల్యూషన్ అండి. నేను వచ్చే సలహా ఏంటంటే కనిపించింది కనిపించినట్టుగా తీసి దాన్ని నలిపేయండి. సో అవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి. అలానే నెలకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు వేపాకుల్ని మరగబెట్టి. అలానే మీకు నెలకి ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మీరు వారంలో ఒక 2 సార్లు మొక్కకి ఏమన్నా ఫంగస్ అనేది అటాక్ అయ్యింది అనిపిస్తే కనుక మజ్జిగ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు. సో అంతేనండి, ఇంక ఇంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. సో ఇది చాలా బాగా పూలు బాగా పూస్తాయి. అలానే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. సో నెలకి ఒక్కసారి మాత్రమే దీనికి పోషకాలు ఇస్తే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అలానే అండి, ముఖ్యంగా మనకి ఈ బంతిపూల మొక్కలు అనేవి కూరగాయల మొక్కలు అలానే పండ్ల మొక్కలు పెంచుకుంటుంటే కనుక వాటికి దగ్గరగా ఈ బంతిపూ మొక్కను పెట్టడం వల్ల పాలినేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి, ఇవి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. సో దానివల్ల పాలినేషన్ జరిగి అవి కాయలుగా మారుతాయి. సో అదొక మంచి బెనిఫిట్ అన్నమాట. అండ్ అంతేకాదు, మనకు కూడానండి మనం డాబాపైకి వెళ్ళినప్పుడు ఈ పూలు చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో మనసుకు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో బంతిపూల మొక్కను పెంచడం చాలా ఈజీ అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా పెంచండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.